బాధాకరం. ఎందుకంటే వయసును బట్టి కూడా ఒక మంచి 14 ఏళ్ళు సీఎం ఉండే వాణ్ణి ఇలా బాధ పెట్టడం బాగలేదు. అయినా కానీ చంద్రబాబు నాయుడు తగ్గడు. నేను 72లో ఈ సంవత్సరాలు పోయినా 70 సంవత్సరాల్లో 72 సంవత్సరాలు నేను కూడా జైలు పోయినా కానీ నేను ఆయన నాకన్నా ధైర్యవంతుడు. ఏమి బాధపడాల్సిన పని లేదు. ఇప్పుడు బెయిల్ అనేది చాలా మంది అంటే బెయిల్ అంటారు. బెయిల్ కాదు, ఈ కేసే తప్పుడు కేసు. దాన్ని ఒకటేసారి స్క్వాష్ చేపించుకోండి. చాలా మంది బాధపడతారు జైల్లో ఉన్నాడు అని. మామూలే అసలుకి ఇక్కడ ఈరోజు ఈ మీటింగ్ పెట్టాలంటేనే పర్మిషన్ తీసుకోవాలంటారు. నాకు అన్నిసార్లు కదా బాధాకరం ఏమంటే ఒక హిందూ పండుగను ఒక హిందూ దేశంలో భారతదేశంలో జరుపుకోవాలంటే పోలీస్ స్టేషన్కి పోవాలంట. ఎందుకు పోలాయా మా ఇంట్లో మా పండుగ చేసుకుంటే దానికి. నిన్న ఈ పక్కనే ఉండే పల్లెలో సాయంత్రం వరకు పర్మిషన్ ఇల్లే ముందు మన మన పిల్లలను ముందు ఏదైతే వార్నింగ్ ఇస్తానా ఏందిరా పండగ చేసుకోవాలంటే వాడి పర్మిషన్ అవసరం రా. అందుకే ఇలా అయిపోతుంది రోజు రోజుకి. నాకు చంద్రబాబు నాయుడు లోపల పోయిందని బాధపడ్డాంలే, ఏం బాధ, ఏం అవసరం లోపల పోల్సిన పని. నాకు కూడా ఏం అవసరం లేదు లోపల పోల్సిన పని. ఫ్యూచర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ మీలాంటి పిల్లల కోసమే ఈ ముద్దు ఆయన అంత బాధపడుతున్నాడు. రండి, మీ యొక్క స్వాతంత్రం కోసమే ఈ ముద్దు మేమంతా కష్టపడుతున్నాం. కానీ 72 సంవత్సరాలు నాకు అవసరం లేదు, 74 సంవత్సరాలు ఆయనకు అవసరం లేదు. ఏమీ కాదు, మేము ధైర్యవంతులం. నాకన్నా ధైర్యవంతుడు చంద్రబాబు నాయుడు. వాస్తవం చెప్తున్నా, ఆయన స్ఫూర్తి నాకు ఉండేది. ఏమీ కాదు, 50 రోజులు కాదు 100 రోజులు ఉండే ఇవి మొత్తం తప్పుడు కేసులే. ఈరోజు కూడా అబద్ధం కాదు, కావాలంటే చూడండి నా ఫోన్లో. ఈరోజు నా భార్య నా కొడుకుని ఈడీ పిలిచినాడు. ఇప్పుడే మెసేజ్ వచ్చింది గన్మెన్, ఇప్పుడే మెసేజ్ వచ్చింది నా భార్య దగ్గర నుంచి. ఏమని, టుడే ఈడీ హాస్ బీన్ క్యాన్సిల్డ్. ఏం పీక్తారు, మేము తప్పు చేసింటే కదా భయపడాల్సిందే. మేము తప్పు చేయలేదు. తప్పు చేసింటే ఈడీ ఆఫీస్ ఏం రాశారు, ఈడీ ఆఫీస్ పోస్ట్పోన్డ్. నా భార్య అయ్యా, ఎందుకో తన బస్సు ఓనర్ అని చెప్పి పెట్టారు కేసులో. ఈడీ ఆఫీస్ క్యాన్సిల్డ్. ఏమీ భయపడం, భయపడాల్సిన పరిస్థితి లేదు. దొంగతనం చేసింటే భయపడతాం, దొంగలు కాదు. నా కేసు చంద్రబాబు నాయుడు కేసు ఒకటే. 16 నెలలు 32 కేసులు ఉంటే వాడు ఏం చేస్తున్నారు. ఒక 74 ఏళ్ళ మంచిది ఎంతయ్యా స్కాము, 215 కోట్లు. ఆయన స్కాము 100,000 కోట్లు. నేను చెప్తున్నా చూడి, మన ఈ పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నా, నిన్న ఆర్టీఓకి చెప్పినా, రే పోతారా నాశనమై పోతారా మీరు. ఇదే రేపు మీ పిల్లలకి ఈ పరిస్థితి వస్తే ఎక్కడ పోతారా, ఎవరు చెప్పుకుంటారా. మొన్న అవినాష్ కేసులో ఎస్పీ అంటాడు మెన్ను లేరంట, మెన్ను లేరు. మరి నంద్యాలకు వచ్చి మధ్యరాత్రిలో లేపి తీసిపోయేదానికి నీకు మెన్లు ఉన్నారా, పోతారు రే ఆఫీసర్ నాశనమైపోతారు. మీ పిల్లలు కూడా ఇవే కష్టాలు వస్తాయి. ఆ బొద్దు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఉండరు. నేను ఈరోజు చెప్తున్నా, చాలా మంది ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఇసుక తోలినాడు
వాడు వాళ్ళ పిల్లలు నాశనం నాశనమే అడక్క తింటారు బాధపడుతున్నారు మీరు బాధపడుతుందండి ఉద్యమం చేయాల్సిందే అందరూ బయటికి రావాల్సిందే ఇట్లా కూర్చుంటే ఎవరికి ఏమైంది హాయిగా కూర్చున్నాం అనుకుంటారు లేదు రోడ్డు మీదకి రావాల్సిందే ఏ రోజు రోడ్డు మీదకి వస్తామో ఆ రోజే మనం సక్సెస్ అవుతాం రైట్ ఏమన్నాడు లాయర్ గారు ఒకటే అన్నాడు ఎప్పుడు న్యాయం జరగదో కత్తి తీయాలన్నాడు కత్తి తీసే రోజులు వస్తాయి కత్తి తీసే రోజులు వస్తాయి మరి అంత పెద్ద లాయర్ ఏమన్నాడు న్యాయం జరిగినప్పుడు కత్తులు తీయాలన్నాడు అర్థం చేసుకోండి డెఫినెట్గా రోజు రోజుకి ఉద్యమము రోడ్డు మీదకి వస్తుంది రోడ్డు మీదకి రాకముందే చంద్రబాబు గారిని బయటికి వదలండి ఒక్కసారి ఈసారి కనుక రోడ్డు మీదకి వచ్చినారంటే జనం ఎవరు తట్టుకోలేరు తట్టుకోలేరు తట్టుకోలేరు